రెండుసార్లు మాట ఇచ్చి మాట తప్పాడని సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు వైసీపీ నాయకులు. తమ నాయకుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో గుమ్మగట్టు మండలానికి చెందిన ఎంపీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల కన్వీనర్ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్దమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన 5 మండలాల ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తమ నాయకుడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మండిపడ్డారు. ఆయన 6 నెలలు ఉన్నట్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రియతమ నేత కాపు రామచంద్రరెడ్డి అన్న గారు ఆ రోజు ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ అన్న కోసం నేను సైతం అంటూ ముందుకొచ్చినటువంటి నాయకుల్లో ఆ 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే ఆ 18 మందిలో ఒకడు మా రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి అన్న గారు. అలాంటి వ్యక్తికి ఆ రోజు మీరు మాట ఇచ్చారు, ఆ రోజు నువ్వు మాట ఇచ్చావా లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, ఏమని మాట ఇచ్చినారు? ఈ 18 మందికి ఖచ్చితంగా నేను మంత్రి పదవుల్లో మొట్టమొదటిసారి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళని తీసుకుంటానని చెప్పేసి మీరు మాట ఇచ్చినారు. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి విడతలో మంత్రిగా స్థానం కల్పించలేదు అన్నగారికి. ఎందుకు కల్పించలేదు అని అంటే కుల సమీకరణాలు తీసుకున్నాం, ప్రాంత సమీకరణాలు తీసుకున్నాం, అందువల్ల కల్పించలేకపోతున్నాం. రెండో తప్ప ఖచ్చితంగా నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పేసి రెండోసారి కూడా మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు కూడా మాట తప్పినారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి పక్కనే ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు అందిస్తా ఉంటే యువతల కడుపు తరక్కపోతా ఉంది. మా గుమ్మగట్ట మండలం నుంచి 10 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీ మెంబర్లు, 1 ఎంపీపీ, జడ్పీటీసీ, 3 వైస్ ఎంపీపీలు, కన్వీనర్తో సహా మొత్తం ముక్కుముడిగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ మెసేజ్ ని చూసి కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ఈ ప్రాంతానికి మా నాయకునికి న్యాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.